Neo and on the MBPS plus PG degree abroad options with low cost fees. గత మూడు నెలలుగా వంటింటికి దూరంగా ఉన్న టమాటా మళ్ళీ ఇదివరకటి రుచులు అందించేందుకు సిద్ధమైంది ఆకాశాన్నింటిన ధరలతో కొంతకాలంగా సామాన్యులు టమాటాను వాడేందుకు దూరంగా ఉన్నారు అసలు దానివంక చూసే సాహసం కూడా చేయలేకపోయారు కొద్ది రోజులుగా ఎరుపెక్కిన టమాటా నేను నేనొచ్చేసా అంటూ మధ్యతరగతి ఇళ్లలో విభిన్న రుచులు అందించనుంది ఇక టమాటో ధరలు క్రమేణా తగ్గుముఖం పట్టాయి గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు చోట్ల టమాటా ధరలు తగ్గాయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రం లోని పలు రైతు బజార్లు కూరగాయల మార్కెట్లలో కిలో టమాటా అరవై నుంచి డెబ్బై రూపాయలకు లభిస్తుంది కానీ కొన్ని నగరాలు పట్టణాల్లోని రిటైల్ మార్కెట్లో మాత్రం ఇంకా కిలో ధర వంద రూపాయల వరకు విక్రయాలు సాగిస్తున్నారు మదనపల్లె ప్రాంతంలో టమాటో ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి పది రోజుల వ్యవధిలో ఏకంగా కిలో రెండు వందల నుంచి అరవై నాలుగు రూపాయలకు దిగివచ్చింది గత నెల చివరి రెండు వారాల్లో కిలో టమాటో ధర వంద నుంచి రెండు వందల వరకు కొనసాగింది నిత్యం మార్కెట్కు రెండు వందల నుంచి మూడు వందల యాభై టన్నుల టమాటాలు విక్రయానికి వచ్చేవి ఈ క్రమంలో ఆగస్టు నెలలో పది రోజులు గడిచే సరికి దిగుబడులు పెరగడంతో ధరల్లో పతనం మొదలైంది గురువారం మదనపల్లె మార్కెట్లో మొదటి రకం టమాటో గరిష్టంగా కిలో అరవై నాలుగు పలకగా రెండో రకం టమా టమాటో కనిష్టంగా ప్రాంతంలో టమాటో దిగుబడులు పెరిగి పెద్ద ఎత్తున సరుకు రావడంతో మదనపల్లె మార్కెట్లో ధరలు దిగి వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు ఇదే సమయంలో ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్లో ఇంకా అధిక ధరలకే విక్రయాలు సాగుతున్నాయి ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో తాము కొనుగోలు చేస్తామంటూ బయట మాల్స్ షాపుల్లో కిలో టమాటా నూట ఇరవై రూపాయల దాకా అమ్ముతున్నారు ఒకటి రెండు రోజులుగా రాష్ట్రంలోని వివిధ మార్కెట్లకు టమాటా పంట రాక పెరగడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు హైదరాబాద్కు ఎనిమిది వందల యాభై టమాటా మాత్రమే వచ్చింది ధరలు తగ్గుతుండడంతో తిరిగి వేల క్వింటాల టమాటో హోల్సేల్ మార్కెట్కు వచ్చింది వర్షాలు తగ్గటం మార్కెట్కు పెద్ద మొత్తంలో టమాటా రావటంతో ధరలు తగ్గుముఖం పట్టాయి హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల నుంచే అధికంగా టమాటా వస్తుంది తెలంగాణలోని హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని జిల్లాల నుంచి కూడా టమాటా ఎక్కువగానే వస్తుంది ఆగస్టు నెల ఆఖరు నాటికి కిలో ధర యాభై రూపాయలకు తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది రైతు బజార్లలో ప్రస్తుత ధర యాభై వరకు ఉంది గ్రేడ్ల వారీగా టమాటాల అమ్మకాలు కొనసాగుతున్నాయి